క్షీరాలలోనే పుట్టి పెరిగాను, ఎక్కడికి వెళ్ళను. ఈ ఊరు నాకు సొంత ఊరు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. నిన్నటి వరకు ఉన్న పరిస్థితులు వేరు, ఇక మీద ఉండే పరిస్థితులు వేరు. ఎవరి పని వాళ్ళు నిశ్చింతంగా చేసుకోవచ్చు అంటూ టీడీపీ క్షీరాల నియోజకవర్గ అభ్యర్థి కర్ణం బలరాం కృష్ణమూర్తి పేర్కొన్నారు. క్షీరాల మండలం దేవాంగపురి దేశాయిపేట పంచాయతీల పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. ఇక మీదట ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. తాను ఉన్నందున ఎవరికి ఏ ఇబ్బంది రానివ్వనని పేర్కొన్నారు. నిత్యం పార్టీలు మారేవాళ్ళు సొంత పనులు చూసుకుంటారే తప్ప వాళ్లకు ప్రజల అవసరాలు పట్టవని చెప్పారు. చేనేతల అభివృద్ధికి తాను అన్ని విధాల కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు కర్ణం బలరాం కృష్ణమూర్తి సమక్షంలో టీడీపీ కండువాలు మెడలో వేసుకుని పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ పృథ్వీ అరుణ, సర్పంచ్ పృథ్వీ చాందిని పాల్గొన్నారు. జరిగిన అన్యాయాన్ని చాలా వరకు నాకు తెలుసు. సరి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయం తెలుసుకున్న తర్వాత నువ్వు వెంటనే అక్కడ పోవాలని చెప్పి పార్టీ పరంగా నన్ను పంపించడం జరిగింది. ఇప్పుడు ఏమతి కానివ్వండి, లేకపోతే నాయకుడిగా ఈ నియోజకవర్గ సుపరిచితుడిగా మనందరికి కూడా మంచి పనులు చేస్తాడు. మీ అందరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మరి మంచితనానికి మంచిగా చెడుకు చెడుగా ఉండే నాయకుడు అయినా దేన్నైనాగా ఎదిరించగలుగుతాడు అనే నమ్మకం ప్రజలకు ఈరోజు కలుగుతుంది. ఆల్రెడీ ఎక్కడ వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అందరి మద్దతు మనకి ఇదివరకే దాదాపు 90% తెలుగుదేశానికి నియోజకవర్గంలో మెండుగా వచ్చింది. మరి అలాగే ఈరోజు మన సత్యహేమ్రత్ గారు కూడా మన తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి ఆమె కూడా చెప్పింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే అది పుట్టుకనే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము. అది ముఖ్యంగా మన చేనేతలు అత్యధికంగా మరి రామారావు పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా తెలుగుదేశాన్ని అభిమానించే వర్గం అనేది చేనేత వర్గం. మరి చేనేతలకి 5 సంవత్సరాలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి లాస్ట్ టైము మన చీరాల్లో ఇంటర్నేషనల్
జాతీయ చరిత్ర దినోత్సవం జరిపారు. ఆ రోజు ఎన్నో వరాలు కురిపించారు. ఆ వరాలన్నీ కూడా ఈ రోజు అమల్లోకి తీసుకొచ్చారు. మనకి 50 సంవత్సరాలకే పింఛను, అది ఈ రోజు 2000 రూపాయలు చేశారు ఆయన మహానుభావుడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 2000 పింఛన్ చేసినది లేదు. ఈ రోజు మన దేశంలో మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు 2000 పింఛను మన 50 సంవత్సరాలైనటువంటి మన చేనేతలకి, అలాగే గౌడ క్యాస్ట్ కి, మరి మత్స్యకారులకి, ఈ 3 బీసీల్లో మరి 50,000 రూపాయలు పింఛను. అలాగే మన పుచ్చేశ్వరరావు చెప్పారు ఇందాక, ఇప్పుడు మన చీరాల్లో అత్యధికంగా పట్టు వస్త్రాలు ఎక్కువ దాన్ని తీసుకొస్తున్నామక, మరి ఆ పట్టుకు కూడా 2000 రూపాయలు సబ్సిడీ అయితే అమల్లోకి వచ్చింది, కానీ మరి ఇక్కడ ఆ కార్డులు కానీ మరి అది మాకు ఇంకా అమల్లోకి రాలేదని చెప్పారు. ఖచ్చితంగా సార్ దృష్టిలో కూడా దాన్ని పెడుతున్నాను. రేపు మీరు ఏడి గారితో మాట్లాడి అది కొంచెం మాట్లాడండి సార్, అది క్లియర్ అవుతుంది. మరి అలాగే కూడా కార్పొరేషన్ అడిగారు మొన్ననే, రీసెంట్ గా 2 నెలల క్రితం చేనేత కార్పొరేషన్ కూడా వేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ వల్ల ఏంటంటే మనకి ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధిగా మనం ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మన చేనేతల్లో మరి 15 లక్షలు పెట్టి మనం ఇతర దేశాలకు పెట్టి చదివించే స్తోమత మనకు ఉండదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రేపు భవిష్యత్తులో పిల్లలు చదువుకోవాలంటే 15 లక్షల రూపాయలు చేనేత కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇండ్లు కానీ, 2 లక్షల రూపాయలు లోన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి కార్పొరేషన్ ద్వారా చాలా ఉపయోగం చేనేతలకి చాలా చేశారు. మరి 150 యూనిట్ల కరెంటు కూడా ఈరోజు చేనేత మగ్గం నేసి అన్నలకి ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునా, 150 యూనిట్ల కరెంటు కూడా మన వాళ్ళకందరికి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి మన ఆర్థిక అభివృద్ధి కోసం చేస్తున్నవి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఈరోజు, మన మహిళలు మరి వాళ్ళని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం కూడా మరి గతం నుంచి చేస్తున్నారు. ఈ రోజు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతగా కూడా రుణమాఫీ రూపకంగా 4 విడతలుగా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, ఈ రోజు ఒక పెద్దన్నగా రాష్ట్రంలో 96 లక్షల మందికి మరి పసుపు కుంకుమ అనే కార్యక్రమం ద్వారా 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది వరకే మీకు 6,000 రూపాయలు మీ అకౌంట్ లో మరి మార్చి వస్తే 10,000 రూపాయలు మహిళలకి నేను కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి మహిళలకి ఇంకా ఎంతో ఎన్నో రకాలుగా మీరు ఆర్థికంగా ప్రతి నెల 10,000 రూపాయలు సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మహిళలు అని చెప్పి, దీన్ని కూడా రోజా గారు చాలా హేళన చేసి అవి చెల్లని చెక్కులు, మహిళల్ని గౌరవించడం ముఖ్యమంత్రి గారు మోసం చేస్తున్నాడని చెప్పి తప్పుదారి పట్టించాలని చెప్పి వ్యాఖ్యలు చేసింది ఆమె. ఇవన్నీ కూడా రోజు ఈరోజు ఎలికి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతల్లో చూస్తున్నాడు మన చంద్రన్న. మహిళలకి ఈరోజు 10,000 రూపాయల అకౌంట్లోకి వేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.